బుల్టెన్లో డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ధరణి. కట్టడి చేయడానికి పురపాలక సంఘ కార్యాలయంలో కమిషనర్ కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన అత్యవసర సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు అలజంగి జోగరావు పాల్గొన్నారు. పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్న అన్ని వర్తక వ్యాపార వాణిజ్య సంఘాల సభ్యులతో కలిసి శాసనసభ్యులు అలజంగి జోగరావు మాట్లాడుతూ మన ప్రాంతంలో కరోనా వైరస్ మహమ్మారిని పూర్తిస్థాయిలో అదుపు చేయడానికి మనవంతుగా మనం మరింత బాధ్యత తీసుకోవాలని అందులో భాగంగా లాక్డౌన్ అమలు చేయాలని తలంపుతో జిల్లా అధికార యంత్రాంగం జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు వర్తక వ్యాపారాలకు అనుమతించినప్పటికీ మన పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో మరొక అడుగు ముందుకేసి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే అన్ని రకాల కొనుగోళ్లకు అనుమతించడం జరుగుతుంది. కోవిడ్ వచ్చినప్పుడు విజయనగరంలో ఉండాలి, ఇక్కడే ఉండేటట్టుగా ఏర్పడింది. ఒకవేళ మనం ఏమైనా సరే సీరియస్ అయితే ఏం చేయలేమేమని బాధపడతారు, డాక్టర్ కూడా ఎలా చేయగలిగింది. అలాగే ఈ రోజు సత్యనారాయణ గారు నా చేతుల మీదుగా ఒక రెండు బస్సుల్ని కోవిడ్ టెస్ట్ చేయడానికి బస్సుల్ని ఓపెన్ చేయించారు. ఆయన నిలబడి నా నాతో ఓపెన్ చేయించారు. ఈరోజు ఆ బస్సు కూడా రేపు ఏళ్ళ మనకు వస్తుంది, భారతీపురం మొత్తం టెస్ట్ చేస్తుంది. సింహమాజ జాతరకి మనం ఎవరబడతారు కాదండి, సింహమాజ జాతరకి జ్వరం వచ్చినా దొరకొచ్చినా ఏ వచ్చినా వీళ్ళందరికీ టెస్ట్ చేసిన తర్వాత ఫ్రీగా వదులుతాం. అప్పుడు వాళ్ళు అప్పటి వరకు ఎస్పీ గారు ఏం రిక్వెస్ట్ చేశారంటే అప్ టు 9 o'clock వరకు మాత్రమే ఈ 15 రోజులు ఉంచండి, తర్వాత మీకు ఫ్రీ చేసేది. తప్ప ఏ పరిస్థితుల్లో కూడా మీరు భారతీపురం విజయనగరం 11 o'clock వరకు ఉంచొద్దని చెప్పేసి క్లియర్గా ఎస్పీ గారు చెప్పడం జరిగింది.